హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక క్వార్టర్లీ రిజల్ట్స్ని ఒక కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ని ఏ విధంగా అనలైజ్ చేయాలనే విషయం తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి సీజన్ కదా, క్వార్టర్లీ రిజల్ట్స్ అన్నీ వస్తాయి. డిసెంబర్ ఎండింగ్ క్వార్టర్ వరకు జరిగిన పర్ఫార్మెన్స్ అంతా ఇప్పుడు మనకి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ మనం చూస్తున్నాం, టీసీఎస్ది, అలాగే ఇన్ఫోసిస్ దివాలో రేపో రాబోతుంది, అలాగే టాటా ఎలక్సీది ఆల్రెడీ వచ్చేసింది. సో టాటా ఎలక్సీ సాఫ్ట్వేర్ కంపెనీ, దాని గురించి ఆ రిజల్ట్స్ని ఆల్రెడీ మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఆ రిజల్ట్స్ నేను ఈ వీడియోలో మాట్లాడతాను. అలాగే ఇప్పుడు మనకి రిజల్ట్స్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మూడు నెలల యొక్క రిజల్ట్స్, ఇప్పుడు మనకి జనవరి ఫస్ట్ ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా మనకు అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో ఏవైతే పర్ఫార్మెన్స్ ఇచ్చిందో కంపెనీ వాటి యొక్క రిజల్ట్స్ మనకి రాబోతున్నాయి అన్నమాట. ఓకే, సో ఈ వీడియోలో మనం టాటా ఎలక్సీ యొక్క రిజల్ట్స్ ఒకసారి చూద్దాం, ఎలాగైతే వేరే కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలనే విషయం. ఏ కంపెనీకైనా ఈ నార్మ్స్ కొద్దిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్స్ కనుక మనం ఫాలో అయితే రిజల్ట్స్ని అనలైజ్ చేసేటప్పుడు మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ని మనం చక్కగా అనలైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇంతకుముందు ఎన్నో వీడియోస్ నేను చేయటం జరిగింది ఫండమెంటల్స్ మీద, అలాగే టెక్నికల్స్ మీద. సో అవన్నీ కూడా ఒకసారి చూసినట్లయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్టాక్ మార్కెట్స్ గురించి అది మన తెలుగు లాంగ్వేజ్లో కావాలి అనుకుంటే కనుక ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను టాటా ఎలక్సీ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో అసలు జనరల్గా మనకి ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎందుకు అంటే కనుక, ఏదైనా లిస్టెడ్ కంపెనీ మనకి స్టాక్ మార్కెట్లో ఏదైనా లిస్టెడ్ కంపెనీ లిస్ట్ అయిందనుకోండి, సో దానికి కొన్ని అబ్లిగేషన్స్ ఉంటాయి. సో అవన్నీ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే యాన్యువల్గా రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి, అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ డిక్లేర్ చేయాలి, అలాగే ప్రమోటర్ ప్లెడ్జింగ్ డిక్లేర్ చేయాలి, ఏ మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ ఉన్నాయి, ఎవరు ఎఫ్ఐఐస్, ఏ ఎఫ్ఐఐస్ హోల్డింగ్స్లో ఉన్నాయి, ఇలాగ ఎన్నో డీటెయిల్స్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీస్ తప్పకుండా డిక్లేర్ చేస్తూ ఉండాలి. సో మనకు తెలిసినట్టే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, మనకి ఎగ్జామ్స్ ఎలా అయితే మనకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయో అది ఎప్పుడు మార్చిలో ఉంటాయి. సో అలాగే కంపెనీస్ యొక్క ఎండ్ రిజల్ట్స్ అన్నీ కూడా మార్చిలో మనకి యాన్యువల్ రిజల్ట్స్ అంటారు. సో మనకి చిన్నప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నట్టు, అలాగే క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉన్నట్టు మనకి ఎవ్రీ 3 మంత్స్, ఇక్కడ కంపెనీస్కి కూడా ఎవ్రీ 3 మంత్స్ అనేవి వాళ్ళు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయాలి. ఓకే, సో ఏప్రిల్ టు జూన్ వరకు పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని Q1 అంటారు. సో దానికి మనకి జూలైలోను, ఆగస్టులోను ఆ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అలాగే జూలై నుంచి సెప్టెంబర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మూడు నెలల వరకు జరిగిన ప్రోగ్రెస్ అంతా కూడా మనకి అక్టోబర్లో రిజల్ట్స్ రూపంలో వస్తాయి. అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో జరిగిన పర్ఫార్మెన్స్ అంతా కూడా మనకి ఇప్పుడు జనవరిలో రిజల్ట్స్ వస్తాయి. దీన్ని Q3 రిజల్ట్స్ అంటారు. సో మార్చ్, మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో జరిగిన పర్ఫార్మెన్స్ అంతా మనకి ఏప్రిల్లో రిలీజ్ చేస్తాయి కంపెనీస్. సో అప్పుడు ఏంటంటే కంప్లీట్ మనకి యాన్యువల్ రిపోర్ట్స్ కానివ్వండి, అలాగే 4 quarters యొక్క నంబర్స్ అన్నీ కానివ్వండి, లేకపోతే Q4 నెంబర్స్ కానివ్వండి అని చెప్పి కంపెనీస్ని రిలీజ్ చేస్తాయి. ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఏ కంపెనీస్కైనా కానీ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు అనలైజ్ చేయడంలో మీకు ఇంపార్టెంట్ ఇలాంటి ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీరు ప్రతి కంపెనీకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో ఇండిపెండెంట్ కొన్ని నేను చెప్తాను పర్టికులర్గా మనం చూడాల్సినవి. సో అలాగే నేను మనకి ఈ కంపెనీ రిజల్ట్స్ చూపించినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, సో అది ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. సో అందులో కూడా ఏది క్వార్టర్ ఆన్ క్వార్టరా, ఇయర్ ఆన్ ఇయరా, లేకపోతే ఇయర్ టు డేట్ ఉంటుంది కదా, ఇయర్ టు డేట్ ఇప్పుడున్న ఇయర్ టు డేట్, అలాగే లాస్ట్ ఉన్న ఇయర్ టు డేట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఆ తర్వాత ప్రమోటర్ హోల్డింగ్ కానివ్వండి, ప్రమోటర్ ప్లెడ్జింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనకి డిక్లేర్ చేస్తూ ఉంటారు. అవసరం లేదు, కరెక్ట్గా ఇందులోనే మనకి క్వార్టర్లీ రిజల్ట్స్లోనే ఈ ఇన్ఫర్మేషన్ డిక్లేర్ చేయాలని చెప్పి. బట్ ఏంటంటే ఇది మనకి ఏమంటారు, ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేయకముందు కూడా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ముందుగానే డిక్లేర్ చేయొచ్చు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఉంది. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని మనం వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా అనలైజ్ చేయాలి. ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఇది, డిసెంబర్ 31 వరకు ఆడిట్ అయిన రిజల్ట్. ఓకే, ఇది ఈ పక్కన ఉన్నది లాస్ట్ క్వార్టర్. సో ఎప్పుడు కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ ఫస్ట్ కంపేర్ చేయండి. అలాగే డిసెంబర్ 31, 2018 అని ఉంది కదా, ఇది డిసెంబర్ 31, 2017. ఇది ఇయర్ ఆన్ ఇయర్ అంటారు అనమాట. సో అంటే ఇదే క్వార్టర్లో లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఈ రిజల్ట్ అనమాట. ఓకే, సో ఒకసారి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఇది ఇప్పుడు టాటా ఎలక్సీకి మనకి రిజల్ట్స్ వచ్చిన రిజల్ట్స్ అనమాట. ఓకే, సారీ ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్. సో ఫస్ట్ ఈ రిజల్ట్స్ మనకి ఎలా వస్తాయి అనేది మీకు డౌట్ ఉండొచ్చు. సో ఇలాగ మీరు టాటా ఎలక్సీ అని చెప్పి గూగుల్ చేయండి. సో అందులో ఇన్వెస్టర్స్ అనే సెక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇన్వెస్టర్స్ సెక్షన్లోకి వెళ్ళండి. సో మీకు ఏ కంపెనీ కావాల్సి వస్తే ఆ కంపెనీ యొక్క వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇలాగే మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇది చూడండి, నేను టాటా ఎలక్సీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి సో టాటా ఎలక్సీ అని చెప్పి నేను ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడండి, టాటా ఎలక్సీ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు ఇన్వెస్టర్స్ అనే సెక్షన్లోకి వెళ్ళాలి. పైన వస్తుంది కదా ఇన్వెస్టర్స్ అనే సెక్షన్, ఇక్కడ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ సెక్షన్లోకి మీరు వెళ్ళాలి. ఇన్వెస్టర్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఫైనాన్షియల్స్ అనే సెక్షన్ ఉంది. ఓకే, సో ఫైనాన్షియల్స్ అనే సెక్షన్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి Q1, Q2, Q3. సో ఇప్పుడు రీసెంట్గా మనకి చెప్పాను కదా ఇది Q3 రిజల్ట్స్. ఇందులో ఏంటంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మూడు యొక్క రిజల్ట్స్ని Q3 రిజల్ట్స్ అంటారు. సో లాస్ట్ ఇయర్ చూడండి ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్ అనే సెక్షన్లో ఇక్కడ డాష్ ఉంది, ఎందుకంటే మనకి Q4 రిజల్ట్స్ ఇంకా రాలేదు, ఇంకా రాలేదు కాబట్టి. ఓకే, సో ఇది ఇదే ఇది లాస్ట్ ఇయర్ది కావాలనుకుంటే కనుక మనకు 4 quarters అలాగే యాన్యువల్ రిపోర్ట్ కూడా ఉంది. బట్ ఇప్పుడు మనకి Q4 ఇంకా రాలేదు కాబట్టి సో Q3 రిజల్ట్స్ అనమాట. సో Q3 మీద క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఒక రిజల్ట్స్ అనేది ఒక ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది రిజల్ట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇందులో ఇది ఫస్ట్ ఇందులో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తెలుసు కదా, ఆల్రెడీ మనం ఎన్నోసార్లు నేను మీతో మాట్లాడాను. అందులో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఉంటాయి. రెవెన్యూస్ అంటే సేల్స్, ఈ కంపెనీ ఇప్పటి వరకు ఎంత సేల్స్ ఇచ్చింది, ఆ తర్వాత ఎక్స్పెన్సెస్, ఏ ఎక్స్పెన్సెస్ ఇంతకుముందు మాట్లాడాను. ఎక్స్పెన్సెస్లో మనకి జనరల్గా రా మెటీరియల్స్ కానీ, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్కి రా మెటీరియల్స్ కొనే వాళ్ళకి స్టీల్ కానివ్వండి, లేకపోతే వుడ్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి రా మెటీరియల్స్ కొనే అవసరం ఉంటుంది. బట్ ఏంటంటే లైసెన్సెస్ కొంటూ ఉంటారు వాళ్ళు. సో లైసెన్సెస్ కానివ్వండి, ఆఫీస్ ఎక్విప్మెంట్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ కొంటూ ఉంటారు. సో దాన్ని పర్చేసెస్ కింద చూపిస్తారు. ఆ తర్వాత మనకు తెలిసిందే ట్యాక్స్ ఎంత, ట్యాక్సెస్ ఎంత ఉన్నాయి, అలాగే ఎంప్లాయీస్కి ఎంత పే చేశారు, అలాగే డిప్రిసియేషన్ ఎంత ఉంది, అమోర్టైజేషన్ ఎంత ఉంది, ఆ తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. అదర్ ఎక్స్పెన్సెస్ కింద ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, అదర్ ఎక్స్పెన్సెస్ కింద ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మేనేజ్మెంట్ ECT నుంచి RCT వెళ్ళటం, లేకపోతే మేనేజ్మెంట్ బోర్డ్ మీటింగ్స్ కోసం ఇంత స్పెండ్ చేయటం. సో అవన్నీ అదర్ ఎక్స్పెన్సెస్లో వస్తాయి మనకి. సో అలాగే ట్యాక్సెస్ అవన్నీ తీసేసిన తర్వాత మనకి టోటల్గా ఇక్కడ చూడండి టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, నెట్ ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి. చూడండి నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ అని ఉంది కదా, నెట్ ప్రాఫిట్స్ ఎంత వచ్చాయో చూసుకోవాలి. ఓకే, సో నెట్ ప్రాఫిట్స్ ఎంత వచ్చిన తర్వాత, నెట్ ప్రాఫిట్స్ తర్వాత మనకి EPS ఎంత వచ్చిందనేవి కూడా వీళ్ళు మనకి చూపిస్తారు. ఓకే, ఆ తర్వాత సో ఇదనమాట ఇది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మనం క్వార్టర్లీ రిజల్ట్స్లో చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూసారా డిసెంబర్ 31, 2018 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మూడు నెలల యొక్క పర్ఫార్మెన్స్ ఈ టేబుల్లో ఉందన్నమాట. ఓకే, సో ఈ మూడు ఈ పర్ఫార్మెన్స్ ఈ టేబుల్లో ఉంది. సో పక్క టేబుల్ ఎందుకు మనకి సెప్టెంబర్ 30, 2018 ఎందుకు అంటే లాస్ట్ క్వార్టర్, దీన్నే Q1, Q2 ఉంటారు. చూడండి మీరు అనలిస్ట్ కానీ చెప్పేటప్పుడు కానివ్వండి, లేకపోతే అనలిస్ట్ రిపోర్ట్స్లో కానివ్వండి, మేనేజ్మెంట్ మాట్లాడేటప్పుడు కానివ్వండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ అంటారు. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి అనేది మనకు కావాలన్నమాట. సో లాస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 30 అన్నాడు కదా, సో సెప్టెంబర్ 30లో మనకి ఏమేమి ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయి అనే విషయాన్ని మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో మూడు నెలలు జరిగిన పర్ఫార్మెన్స్ అంతా కూడా ఈ టేబుల్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఇంప్రూవ్మెంట్ ఎందుకో చూస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి డిసెంబర్ 31, 2017 అని ఉంది. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే లాస్ట్ ఇయర్లో ఈ క్వార్టర్ ఎలా పర్ఫామ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇది ఇంపార్టెంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంతకుముందు ఏదో సిక్లికాలిటీ ఉన్న బిజినెస్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సింఫనీయే తీసుకోండి. సింఫనీ ఎయిర్ కూలర్స్ ఎప్పుడు ఎక్కువ అవసరం వస్తుంది మనకి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ నెలల్లో మనకి
ఎక్కువ మనం కొంటాం. సో సేల్స్ పెరిగినప్పుడు ఆ మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ సేల్స్ అక్కడ పెరుగుతాయి కదా. సో అలాంటి ఏదైనా సిక్లికాలిటీ ఉన్నప్పుడు, అంటే అలాంటి ఏదైనా ఇంక్రీజ్ ఉన్నప్పుడు మరి లాస్ట్ ఇయర్ అదే టైంలో ఎంత ఎలా పర్ఫామ్ చేసింది, ఈ ఇయర్లో ఎలా పర్ఫామ్ చేసిందో కూడా మనం కంపేర్ చేయాలి. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, మనకి ఇప్పుడు సింఫనీ యొక్క రిజల్ట్స్ చూడండి. జనరల్గా ఏప్రిల్ మే జూన్ యొక్క రిజల్ట్స్, అంటే వాళ్ళ సేల్స్ ఏప్రిల్ మే జూన్, అంటే జూలైలో వాళ్ళు పెట్టే సేల్స్ ఏప్రిల్ మే జూన్, అలాగే మనకి జనవరి మార్చ్ సేల్స్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆ టైంలో వాళ్ళకి Q1లో సేల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ Q1ని తీసుకొని Q3తో డిసెంబర్లో నవంబర్ డిసెంబర్లో ఉన్న సేల్స్ని మనం కంపేర్ చేయలేం కదా. అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఉన్న సేల్స్ని మనం కంపేర్ చేయలేం కదా. సో అందుకని చెప్పి ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఏ ఇంప్రూవ్మెంట్ ఉందో చూడాలి, అలాగే ఈ క్వార్టర్కి ఇదే టైంలో లాస్ట్ ఇయర్ వచ్చిన క్వార్టర్కి కూడా కంపేర్ చేయాలి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా? సో అందుకని చెప్పి ఇయర్ ఆన్ ఇయర్ పర్ఫార్మెన్స్ అంటారు. సో ఇయర్ ఆన్ ఇయర్ అన్నప్పుడు ఏంటంటే, ఈ క్వార్టర్లో ఇప్పుడు వచ్చిన డిసెంబర్ 31ని లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31ని కంపేర్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఈ డిసెంబర్ వరకు, అంటే డిసెంబర్ వరకు ఎందుకంటున్నాను, ఇక్కడ ఏప్రిల్ 1, 2018 నుంచి డిసెంబర్ 31, అంటే ఇప్పుడు మనకి Q3 రిజల్ట్స్ వరకే వచ్చినాయి కాబట్టి Q1 ఎప్పటి నుంచి, మనకి Q1 చెప్పాను కదా ఏప్రిల్ మే జూన్ Q1 కాబట్టి, సో ఏప్రిల్ 1 నుంచి ఈ ఇప్పుడు డిసెంబర్ 31 వరకు, అంటే Q1, Q2, Q3 రిజల్ట్స్ ఇయర్ టు డేట్ అంటారు. దీన్నే మనం కూడా ట్రైలింగ్ 12 మంత్స్ అంటారు. సో ట్రైలింగ్ 12 మంత్స్ అంటే ఇంకొక 3 మంత్స్ బిఫోర్ కూడా మనం తీసుకోవాలి, బట్ ఏంటంటే ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ అంటారు. సో ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ కూడా మనం కంపేర్ చేయాలి, ఆ రిజల్ట్స్ కూడా మనం చూసుకోవాలి. ఇయర్ టు డేట్ ఎందుకు కంపేర్ చేస్తున్నాము, ఇయర్ టు డేట్ రిజల్ట్స్ ఎందుకు కంపేర్ చేస్తున్నాం మనం, ఇయర్ టు డేట్ రిజల్ట్స్లో మనకి ఇప్పటి వరకు ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది అనే విషయం మనకు బయటపడుతుంది. ఓకే, సో అలాగే ఇయర్ టు డేట్, ఈ 2018 ఇయర్ టు డేట్ ఇది ఇక్కడ ఉంటుంది. ఆ పక్కన 2017లో కూడా, అంటే లాస్ట్ ఇయర్ ఇదే 3 క్వార్టర్ల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది పక్కన అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం క్వార్టర్లీ రిజల్ట్స్ని కంపేర్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఇక్కడ ఫస్ట్ కాలంలో ఉంటాయి. ఈ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ని కంపేర్ చేసేటప్పుడు మనం సెప్టెంబర్ 30ని, అలాగే సెప్టెంబర్ క్వార్టర్ని డిసెంబర్ క్వార్టర్ని కలిపి ఇక్కడ కంపేర్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత ఈ కంపారిజన్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 30 నుంచి ఈ ఇయర్ డిసెంబర్ 31, అంటే ఈ ఇయర్ Q3 ఎలా పర్ఫామ్ చేసింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే, సో దానికోసం థర్డ్ కాలంని కంపేర్ చేస్తాం. ఓకే, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ కోసం ఫస్ట్ కాలంని, సెకండ్ కాలంని, సో ఇయర్ ఆన్ ఇయర్ పర్ఫార్మెన్స్ కోసం ఫస్ట్ కాలంని, థర్డ్ కాలంని. ఓకే, సో అలాగే ఇయర్ టు డేట్ అనమాట, ఇది ఇంపార్టెంట్. అన్నిటికన్నా నేను ఎప్పుడు కూడా, మనం గుర్తుపెట్టుకోండి, క్వార్టర్లీ రిజల్ట్స్ని మనం ఎప్పుడు ఫాలో అవ్వాలి, బట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ క్వార్టర్ బాగాలేదు, లాస్ట్ క్వార్టర్ బాగుంది, లేకపోతే అంతకుముందు క్వార్టర్ బాగాలేదు ఇలాంటివి పెట్టుకోకండి. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని మనకు అందిస్తాయి. అంతేగాని ఒక క్వార్టర్ రిజల్ట్ని బేస్ చేసుకొని, లేదా ఒకటో రెండో క్వార్టర్ రిజల్ట్స్ బేస్ చేసుకొని కంపెనీ పైన డెసిషన్స్ తీసుకోకండి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. క్వార్టర్, ప్రతి క్వార్టర్ మనం డెసిషన్ చేంజ్ చేసుకున్నట్లయితే కనుక అది మంచి పద్ధతి కాదు. సో ఫండమెంటల్ అనాలిసిస్ కోసం మనం అట్లీస్ట్ 4 క్వార్టర్స్ యొక్క డేటాని కూడా మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలి. సో ఒక క్వార్టర్ రెండు క్వార్టర్స్ కంపెనీ పర్ఫామ్ చేయలేదు అంటే కనుక, సో అది కంపెనీలో ఎటువంటి ప్రాబ్లం లేదు, బట్ కంపెనీ వెల్ అండ్ గుడ్ పర్ఫామ్ చేసి ఉంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అనమాట. ఓకే, సో క్వార్టర్ తప్పకుండా క్వార్టర్లీ రిజల్ట్స్ని కంపేర్ చేసుకోండి. ఓకే, సో కంపెనీ మీ ఫోర్కాస్ట్ తగ్గట్టు, మీరు అనుకున్న గ్రోత్ ప్రకారం కంపెనీ ముందుకెళ్తుందో లేదో చూడండి. ఒకవేళ వెళ్ళకపోతే కనుక దానికి కారణాలు ఏంటో చూడండి. ఓకే, అంతేగాని కంపెనీ ఒక క్వార్టర్ రెండు క్వార్టర్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు ఆ డెసిషన్ మీద కంపెనీని ఎగ్జిట్ చేయటం కానీ, లేకపోతే ఈ 2 క్వార్టర్స్ కంపెనీ బాగా పర్ఫామ్ చేసిందని బయింగ్ చేయటం కానీ అలా చేయకండి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, అన్నిటికన్నా ఇంపార్టెంట్, నేను ఎక్కువ కన్సిడర్ చేసేసి ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఈ 3 క్వార్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కంపెనీది ఎలా ఉంది, దాంతోపాటు పక్కన ఉన్న లాస్ట్ ఇయర్ 3 క్వార్టర్స్ కంపారిజన్ ఎలా ఉంది అనే విషయాన్ని
మనం ఖచ్చితంగా నోటీస్ చేయాలి. ఓకే, సో ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ ప్రకారం ఇక్కడికన్నా ఇక్కడ ఇవన్నీ పర్సంటేజెస్ మనం తీసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టోటల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకి ఇయర్ టు డేట్ లాస్ట్ ఇయర్ మనకి ఇక్కడ చూడండి ఇది ల్యాక్స్లో ఉంది. సో ల్యాక్స్లో మనకి డివైడెడ్ బై మనం మనం 100 వేస్తే మనకి క్రోర్స్లో వస్తుంది. సో 1,34,00,000 మనకి ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈసారి 1,220,00,000 ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఇవ్వటం జరిగింది. సో ఇలాంటివి అన్నీ కూడా నెట్ ప్రాఫిట్స్ ఎలా పర్ఫామ్ చేసాయి, ఎక్స్పెన్సెస్ని ఎలా మెయింటైన్ చేసింది, అంటే సేల్స్ టు ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పి. సో దీన్నే మనకి సేల్స్ టు ఎక్స్పెన్స్ రేషియో అంటారు, అంటే ఎంత సేల్స్కి ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి అనేది. సో దానికోసం మీరు ఏం చేయవసరలేదు పెద్ద. ఇక్కడ మనకి ఏం చూసారు, చూడండి టోటల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, టోటల్ ఎక్స్పెన్సెస్కి రెవెన్యూస్ని డివైడ్ చేసుకోండి. ఓకే, సో అప్పుడు మీకు ఒక రేషియో వస్తుంది. అలాగే నెట్ ప్రాఫిట్స్, ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ ఎలా ఉన్నాయి. సో మార్జిన్స్ క్యాలిక్యులేట్ చేయడం చెప్పాను కదా, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం ఎన్నోసార్లు మనం మార్జిన్స్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇది నెట్ ప్రాఫిట్ మనకి 6599 ఉంది కదా. సో 66 crores అనుకోండి, మనకి దగ్గర 66 crores ప్రాఫిట్స్ వచ్చినాయి. సో అది ఇంత 404 crores కి. ఓకే, సో 404 crores కి 66 crores ప్రాఫిట్స్ వచ్చినాయి మనకి. ఓకే ఓకే, సో ఇది మీకు తెలుసు కదా. సో ఒకసారి నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఈబిటా అంటారు, లేకపోతే ఈబిటా అంటున్నాను కదా, ఎబిటా ఎంత వచ్చిందో, ఎబిటా మార్జిన్స్ ఎంత వచ్చినాయో చూద్దాం. ఈ ఇయర్ ఎబిటా ఎంత వచ్చిందో, లాస్ట్ టైం ఎబిటా ఎంత వచ్చిందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. అలాగే స్క్రీనర్లో కూడా వాళ్ళు ఏం చూపిస్తున్నారో అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో లాస్ట్ ఇయర్ మనకి ఇక్కడ చూడండి మీరు 9441 ఉంది కదా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో అది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అంటాం కదా, మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 9441. ఓకే, సో 9441 డివైడెడ్ బై 40431. ఓకే, సో ఈ రెండు డివైడ్ చేస్తే మనకి 944 మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ వస్తే 9441.48. ఓకే, డివైడెడ్ బై 40431 40431. ఓకే, సో 23 మనం 100 వేసుకోవాలి కదా. ఓకే, సో 23.3% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. ఓకే, సో 23.4 అంటే దగ్గర 24% అనుకోండి. అలాగే లాస్ట్ ఇయర్ ఎలా లాస్ట్ ఇయర్ మార్జిన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో 12395. ఓకే, 12395 డివైడెడ్ బై, అర్థమైందా మీకు 12395 ఎక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది 12395. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా చూపిస్తాను, లేకపోతే నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, ఓకే, ఇది 12395. ఓకే, సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉంది కదా, సో ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తీసుకున్నాం ఇందాక, ఈ 9441 తీసుకున్నాము. సో ఇది డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ అన్నమాట, అప్పుడు వేస్తే మనకి 23 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం 1239 రాసాం కదా, 12395 డివైడెడ్ బై 42610. ఓకే, సో అంటే లాస్ట్ క్వార్టర్కి ఎంత అనేది కంపేర్ చేస్తున్నాం, 42610. ఓకే, సో ఇప్పుడు 29 అంటే దగ్గర మనకి 30 × 100 వేస్తే 30%. సో ఇక్కడ చూసారు కదా మనకి మార్జిన్స్ తగ్గాయి. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంతకుముందు 29% ఉంటే ఇప్పుడు మనకు 24% వచ్చింది. సో ఈ ఎందుకు తగ్గాయి అనే రీజన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రీజన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి మన మేనేజ్మెంట్ కామెంటరీ కానివ్వండి, లేకపోతే మేనేజ్మెంట్ కామెంటరీ మనకి యూస్ఫుల్ అవుతుంది ఇలాంటప్పుడు. సో ఒకసారి స్క్రీనర్లోకి వెళ్దాం. స్క్రీనర్లో చూడండి, డిసెంబర్ 2018 మనకి 25% అని చూపిస్తుంది. అలాగే ఇంతకుముందు క్వార్టర్ మనకి సెప్టెంబర్ క్వార్టర్ అందులో 26% అని చూపిస్తున్నారు. మరి క్యాలిక్యులేషన్స్ ఎలా చేశారు. ఓకే, సో నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఒకసారి మనం చూద్దాము. సో నెట్ ప్రాఫిట్ మార్జిన్స్కి ఇది ఉంది కదా, ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ మనకి టోటల్ ఇన్కమ్ అని వచ్చింది చూసారు కదా, టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ 6511. ఓకే, సో 6511 ఆ తర్వాత 8099. సో ఇవి కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో 6511 ఇవి క్యాలిక్యులేట్ చేస్తే మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, 6511 డివైడెడ్ బై 40431. ఓకే, 40431.
సో ఇది నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ దాకా మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఇందులో ఈ క్వార్టర్లో మనకి 16% రావడం జరిగింది. సో అలాగే లాస్ట్ క్వార్టర్లో ఎంత వచ్చినాయో కూడా చూద్దాం. ఓకే సో మళ్ళీ మనకి చూడండి 8099. ఓకే సో ఎందుకు ఈ ఈ ఇక్కడ ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకు ఈ లాస్ట్ లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి మనకి డిఫరెన్స్ ఎక్కడ ఉందో కూడా నేను ఈ ఈ నెంబర్స్ చూసి మనం ట్రై చేద్దాం ఫైండ్ అవుట్ చేయడానికి. సో 8099 డివైడెడ్ బై 42610. ఓకే ఓకే సో 19%. సో ఇప్పుడు ఇంతకుముందు మనకి ఇప్పుడు 19% లాస్ట్ క్వార్టర్లో మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ 19% వచ్చింది. ఇప్పుడు ఈ ఈ క్వార్టర్లో మనం ఇంత క్యాలిక్యులేట్ చేసాం కదా, 6511 డివైడెడ్ బై 40431. సో 16%. ఓకే సో ఇంతకు ముందు క్వార్టర్లో నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ 19% అయితే ఈ క్వార్టర్లో 16% వచ్చినాయి. అలాగే మనకి మనం అలాగే ఈ లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్లో లాస్ట్ ఇయర్ కూడా అలాగే కంపేర్ చేయాలి. అలాగే ఇయర్ టు డేట్ ఇప్పటి వరకు ఇయర్ టు డేట్ ఎలా వచ్చినాయో అలాగే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ టు డేట్తో కూడా కంపేర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం కంపేర్ చేయొచ్చు. సో ఈ లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి మనకి చూడండి, ఇక్కడ చూడండి అదర్ ఇన్కమ్ చూసారు కదా, అదర్ ఇన్కమ్ మనకి ఈసారి 269 lakhs అంటే దగ్గర దగ్గర 2 crores మాత్రమే రావడం జరిగింది అదర్ ఇన్కమ్. బట్ లాస్ట్ టైం చూడండి లాస్ట్ క్వార్టర్లో మనకి దగ్గర దగ్గర 23 crores మనకి అదర్ ఇన్కమ్ రావడం జరిగింది. సో అది మనకి అక్కడ మనకి ఈ మార్జిన్స్ అనేవి తగ్గటం జరిగినాయి. ఓకే సో ఈ విధంగా మనం కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ విధంగా మనం అనలైజ్ చేయొచ్చు. సో వీటితో పాటు కొన్ని ఇంకా ముఖ్యమైన విషయాలు కూడా మనం చూడాలి. సో మీరు ఇంకా స్మాల్ క్యాప్స్ అలాంటి వాటికి కనుక మీరు చూస్తున్నట్లయితే అలాంటి వాటిని మీరు చూస్తున్నట్లయితే అలాంటప్పుడు మీ ఆడిటర్ రిపోర్ట్స్ని కూడా మనం చూడాలి. ఆడిట్ రిపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఆల్రెడీ వెల్ రన్ కంపెనీ కాబట్టి సో బట్ ఏంటంటే ఆడిట్ రిపోర్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం, టైమ్లీ మేనర్. సో ఇప్పుడు మనకి డిసెంబర్ క్వార్టర్ వరకు జరిగిన పర్ఫార్మెన్స్ అంతా మనకి ఇప్పుడు జనవరిలో వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారు కదా రిజల్ట్స్. బట్ ఇలాంటి కనుక కొన్నిసార్లు మీతో మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు, వాళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ని కరెక్ట్గా డిక్లేర్ చేయట్లేదు అనమాట, రైట్ టైంలో వాళ్ళు డిక్లేర్ చేయట్లేదు కొన్ని కొన్ని కంపెనీస్. సో అలాంటి కంపెనీస్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్లీ డిక్లరేషన్ ఆఫ్ క్వార్టర్లీ రిజల్ట్స్. అంటే కరెక్ట్ టైంగా వాళ్ళు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు జెట్ ఎయిర్వేస్లో కూడా మనం ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో కంపెనీస్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయి. కరెక్ట్గా కనుక వాళ్ళు కరెక్ట్ టైంలో కనుక వాళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేయకపోతే, ఎందుకంటే సో క్వార్టర్లీ రిజల్ట్స్కి ఆల్రెడీ 45 డేస్ క్వార్టర్ అయిపోయిన తర్వాత 30 నుంచి 45 డేస్ వరకు టైమ్స్ ఉంటాయి. సో ఈలోపు కనుక వాళ్ళు డిక్లేర్ చేయలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు రిజల్ట్స్ని కుక్అప్ చేయటం అనమాట, అంటే కొత్త రిజల్ట్స్ని కానీ సృష్టించే పనిలో బిజీగా ఉన్నారని అర్థం. సో ఇలాగ ఎన్నో కంపెనీస్ మనకి ఇలాగ మీకు అంతకుముందు ఎన్నోసార్లు నేను డిస్కస్ చేశాను, 8K Miles అనే కంపెనీ. సో అది కూడా ఆ కంపెనీ కూడా ఇలాగా క్వార్టర్లీ రిజల్ట్స్ని లేట్ చేయటం అలాంటివి చేసినాయి. సో ఎన్నో కంపెనీస్ అలా లేట్ చేసినప్పుడల్లా కూడా ఏదో పెద్ద పెద్ద కారణమే ఉన్నట్టు అనేది మనకి ఎక్స్పీరియన్స్. సో ఏదైనా కంపెనీ కనుక క్వార్టర్లీ రిజల్ట్స్ లేట్ చేస్తుంటే అలాంటి కంపెనీస్కి దూరంగా ఉండమని నేను చెప్తాను. సో ఎందుకు లేట్ చేస్తుంది విషయం కూడా ఒకసారి మీరు గమనించండి. ఓకే సో ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఆ తర్వాత చూసాం కదా ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్, ఆ తర్వాత 9 months పర్ఫార్మెన్స్, ఈ ఇయర్ ఎలా జరిగింది, సో లాస్ట్ క్వార్టర్లో ఎలా చేసింది, ఈ ఇయర్లో ఎలా పర్ఫామ్ చేసింది అనే విషయాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే వీటితో పాటు సేల్స్ ఎలాగా మనకి సేల్స్ గ్రోత్ ఎలా ఉన్నాయి చెప్పాను కదా, ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్కి, అలాగే ఇక్కడ మీరు కంపేర్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది కదా, ఆ తర్వాత దీంతో కంపేర్ చేయండి, ఆ తర్వాత ఇయర్ టు డేట్ దీంతో కంపేర్ చేయండి. సో ఈ విధంగా మనం మార్జిన్స్ని ఎలాగా ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఎలా పెరుగుతున్నాయి ఎక్స్పెన్సెస్. ఇంకో విషయం చెప్పాను కదా, సేల్స్ ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ వీటి రేషియోస్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం
క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇయర్ ఆన్ ఇయర్ పర్ఫార్మెన్స్ గుర్తుపెట్టుకోండి, క్వార్టర్ అండ్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ గుర్తుపెట్టుకోండి, అలాగే ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ ఇది. సో ఈ క్వార్టర్ అండ్ క్వార్టర్ అంటే ఈ రెండు, క్వార్టర్ ఇయర్ టు ఇయర్ అంటే ఇది 1, 3, అలాగే ఇప్పటి వరకు ఉన్న పర్ఫార్మెన్స్, ఇప్పటి వరకు ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ అంటే ఇది ఇది, దీనికి రెండింటికి కంపేర్ చేసుకోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇవి కొన్ని మెయిన్ మనకి. సో అలాగే కొన్ని కొన్ని మనకి క్వార్టర్లీ రిపోర్ట్స్లో మనకి కొన్ని కొన్నిసార్లు మనకి కంపెనీ యొక్క అదే కామెంటరీ రిపోర్ట్, మేనేజ్మెంట్ కామెంటరీ రిపోర్ట్ చూసినప్పుడు తప్పకుండా మీరు క్వార్టర్లీ రిజల్ట్స్ అనలైజ్ చేయడంతో పాటు మేనేజ్మెంట్ కామెంటరీ కూడా చూడండి. వాళ్ళు చెప్తారు ఈ మనకి ఈ మార్జిన్స్ ఎందుకు పెరిగాయి, మార్జిన్స్ ఎందుకు తగ్గాయి అనే విషయాల గురించి వాళ్ళు మాట్లాడతారు. అలాగే ఆ కంపెనీ అప్కమింగ్ వాళ్ళ ప్లాన్స్, కంపెనీలో జరుగుతున్న రాబోయే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్స్ కానివ్వండి, కొత్త ఎక్విజిషన్స్ కానివ్వండి, సో ఇలాంటి ఎన్నో వాటి ఇన్ఫర్మేషన్ గురించి, కంపెనీ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ గురించి, లేకపోతే మార్జిన్స్ ఎందుకు తగ్గాయి, లేకపోతే మార్జిన్స్ ఎందుకు పెరిగాయి, సో మార్జిన్స్ సస్టైనబుల్ అవుతున్నాయా లేదా, సో రా మెటీరియల్స్ కాస్ట్ని వీళ్ళు కస్టమర్స్కి పాస్ ఆన్ చేయగలుగుతున్నారా లేదా, ఇలాంటి ఎన్నో విషయాలు మేనేజ్మెంట్ కామెంటరీ వినండి. తప్పకుండా మీరు ట్రాక్ చేస్తున్న కంపెనీస్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ని ఈ విధంగా మీరు అనలైజ్ చేయొచ్చు. సో టైమ్లీ, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, టైమ్లీ మనకి టైమ్గా వీళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ని అప్లోడ్ చేస్తున్నారా లేదా అనే విషయం. ఆ తర్వాత ఇండిపెండెంట్ ఆడిటర్ రిపోర్ట్స్ కూడా చూడండి. సో కొన్ని కొన్ని కంపెనీస్కి చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు చూసాం కదా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, అందులో క్వార్టర్ ఆన్ క్వార్టర్ పర్ఫార్మెన్స్, ఇయర్ ఆన్ ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్, ఇయర్ ఆన్ ఇయర్ పర్ఫార్మెన్స్ తప్పకుండా చూడండి. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్, మనకి కొన్ని కొన్ని కంపెనీస్ హాఫ్ ఇయర్లీ బ్యాలెన్స్ షీట్ని, ఇప్పుడు మనకి 3 quarters అయిపోయినాయి కాబట్టి ఇది అంత సెకండ్ క్వార్టర్ అయిన తర్వాత మనకి బ్యాలెన్స్ షీట్ ప్రొడ్యూస్ చేస్తారు, హాఫ్ ఇయర్లీ బ్యాలెన్స్ షీట్ అంటారు. అలాగే Q4 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఫుల్ ఇయర్ బ్యాలెన్స్ షీట్స్ వస్తాయి. సో అలాంటప్పుడు Q2 Q4 రిజల్ట్స్ కూడా మనకి అప్పుడు ఇంపార్టెంట్. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా మనకి చెప్పాను కదా, కంపెనీస్ కొన్ని కొన్నిసార్లు ముందుగానే డిక్లేర్ చేస్తాయి, కొన్ని కొన్నిసార్లు క్వార్టర్లీ రిజల్ట్స్తో పాటు డిక్లేర్ చేయొచ్చు షేర్ హోల్డర్ ప్యాటర్న్. అందులో మనకి ప్రమోటర్ హోల్డింగ్ ఏమైనా పెరిగిందా తగ్గిందా, లేకపోతే ప్రమోటర్ హోల్డింగ్ వాళ్ళ ప్లెడ్జింగ్ ఏమైనా పెంచారా లేకపోతే తగ్గించారా అనే విషయాల మీద అవగాహన వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది జనరల్గా ఏ కంపెనీకైనా మీరు ఈ విధమైన అనాలిసిస్, మీరు క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ విధంగా మీరు అనలైజ్ చేయొచ్చు. సో ఈ విధంగా నేను మీకు మార్జిన్స్ క్యాలిక్యులేట్ చేశాను కదా, అలాగే ఈ క్వార్టర్కి అలాగే ఈ ఇయర్కి, ఈ December 31, 2018కి, December 31, 2017కి, అలాగే ఇయర్ టు డేట్, ఈ ఇయర్ టు డేట్కి, లాస్ట్ ఇయర్ ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ కూడా మీరు మార్జిన్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, సో ఇది సింపుల్గా ఈ విధంగా మనం క్వార్టర్లీ రిజల్ట్స్ని అనలైజ్ చేయొచ్చు. సో ఎంతోమంది మనకి ఇంతకుముందు ఫ్రెండ్స్ కూడా అడిగారు నన్ను ఈ వీడియో చేయమని చెప్పి. సో నేను మీ అందరికీ తెలుసు ఈ కమింగ్ టైంలో నేను కొద్దిగా వీడియోస్ ఫ్రీక్వెన్సీ తగ్గిస్తాను, మేబీ వీక్లీ వన్స్ మీకు ఒక వీడియో వచ్చేలాగా నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ వ్యూస్ తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను ఎప్పుడు ప్రతి కామెంట్ని నేను పాజిటివ్గా తీసుకుంటాను, అలాగే మీ కామెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాటిని నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాఘవేంద్ర, మీరు చూస్తున్నది థింక్ ఈక్విటీ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోలో మిమ్మల్ని నేను కలుసుకుంటాను. జై హింద్.